त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं चत्रियायुधं त्रिजन्म पाप संहारं एकबिल्वं शिवार्पणं। शिवाराधन चेयडं अनेदि जन्म जन्मल अदृष्टं। अलागे शिवुण्णि ओं नमः शिवाय अनि तलुचुकोवडं कूडा अदि अपूर्वमैनटुवंटि भाग्यं। मनकि जन्म कलिगिन तरुवात శివారాధన చెయ్యలేదు అంటే ఆ జన్మ వ్యర్థమైంది అని అర్థం. కనుక వారాలలో సోమవారం పరమేశ్వరుడికి మహాప్రీతి. కనుక సోమవారం నాడు పరమేశ్వరుణ్ణి కనీసం జలాలతో కానీ లేదు బిల్వపత్రితో కానీ ఇంకా విశేషించి పంచామృతాలతో కానీ అభిషేకించినట్లయితే ఆ పరమశివుడు పరమప్రీతిని పొంది ఆ యొక్క భక్తుని అనుగ్రహిస్తాడు అని చెప్పి మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి. అందులో పరమేశ్వరుణ్ణి సోమవారం అర్చించడం చాలా విశేషం. ఎందుచేతనో సోమవారానికి ఆ ప్రత్యేకత అంటే, నిజానికి సోమవారము అనగా అది అమ్మవారికి సంబంధించినటువంటిది. ఆ సోమవారంలో ఉమా అనేటువంటి అర్థం ఉన్నది, శబ్దం ఉన్నది. ఉమా అనగా అమ్మవారు. ఆ అమ్మవారు పరమేశ్వరుణ్ణి అత్యంత శ్రద్ధతో భక్తితో తపస్సు చేసి ఆ శివుణ్ణి పొందగలిగింది. కనుక కఠోరమైన దీక్ష శ్రద్ధ భక్తితో మాత్రమే పరమేశ్వరుడు లొంగుతాడు, వశుడవుతాడు. అలాగా ఆ పరమేశ్వరుణ్ణి అమ్మవారు వశం చేసుకున్నది కనుక ఆ అమ్మవారి కోసమని ఎవరైతే ఆ అమ్మవారికి సంబంధించినటువంటి సోమవారం నాడు పరమేశ్వరుణ్ణి పూజిస్తారో వారికి శివానుగ్రహం చాలా శీఘ్రంగా కలుగుతుంది అని పెద్దలు చెప్తారు. అటువంటి శివుణ్ణి ఎలాగ మనం పొందగలం అంటే, షడ్వర్గాల్ని తొలగించుకుని అర్చన చేస్తే ఆయన ఇంకా మనకి త్వరగా అనుగ్రహిస్తాడు. ఈ కామాది షడ్వర్గములు మనిషిని తిరోగమనంలోకి తీసుకువెళతాయి, అంటే పతనం వైపు పైన సాగించే విధంగా అవుతుంది. కనుక మున్ముందుకు సాగాలి అనుకునే సాధకుడు పరమేశ్వరుని అర్చించేటప్పుడు ఈ సోమవారం నాడు ఈ కామక్రోధాది విషయాల పట్ల ఆ విషయ వాంఛారహితంగా పరమేశ్వరుని అర్చించాలి అని చెప్తారు. ఎందుచేతను అంటే, ఆ ముక్కంటి అయినటువంటి శివుడు ఆ మూడో కన్నుతో ఆ మదనుణ్ణి సంహరించాడు, భస్మీపటలం చేశాడు. ఎందుచేతను అంటే, కేవలము ఒక అస్త్రాన్ని సంధించబోయినందుకు గాను, ఏమండి పరమేశ్వరుడు పైన ఒక శస్త్రాన్ని సంధించడానికి సన్నద్ధమయ్యాడు ఎవరు, మన్మధుడు. ఆ మన్మధుడు ఆ యొక్క కామప్రేరణ పరమేశ్వరుడికే కలగాలి అని అనుకున్నంత చేతనే అతను భస్మం అయిపోయాడు. కనుక అటువంటి పరమేశ్వరుణ్ణి అమ్మవారు ఘోరమైనటువంటి కఠోరమైనటువంటి కఠినమైనటువంటి దీక్షతో తపస్సు బూని ఆ తపస్సు చేత ఆ పరమేశ్వరుణ్ణి ఆ యొక్క అమ్మవారు దక్కించుకున్నది. అందుచేత ఈ సోమవారం ఆ ఉమాదేవికి ప్రీతి, శివప్రీతి. కనుక ప్రదోషకాలం సాయంకాలంలో కానీ ప్రాతకాలంలో కానీ శివాభిషేకం గంగాజలంతో చేస్తే విశేషమైనటువంటి ఫలం. అలాగే పాలతో కాని, పెరుగుతో కాని, తేనెతో కాని, నెయ్యితో కాని, పంచదారతో కాని, ఇలాగ పంచామృతాలతో కాని పరమేశ్వరుడికి అర్చన చేస్తే వారికి దుర్భిక్షం అనేటువంటి మాటే తెలియదు. అలాగే దుఃఖం ఉండదు. ఎప్పుడూ కూడా సుఖ సంపత్తులు ఇంట్లో వెళ్ళి విరుస్తాయి. కనుక అటువంటి ఆనందదాయకమైనటువంటి ప్రదోషకాల శివార్చనని చేసి అందరూ కూడా పరమేశ్వరుడి అనుగ్రహం పొందగలరని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను.